డెంటల్ ఇంప్లాంట్స్ కి కట్టుడు పళ్ళు అంటుంటారు గా ఏంటండి అసలు డిఫరెన్స్ ఏంటి ఇంప్లాంట్స్ అంటే ఏంటి ఒకసారి వివరంగా చెప్తారు అవునండి ఈ మధ్య మనం మాక్సిమం మా దగ్గరికి వచ్చే పేషెంట్లు కూడా డెంటల్ ఇంప్లాంట్స్ గురించి తెలుసుకోవడానికి వస్తున్నారు వాళ్ళు వచ్చినప్పుడు కూడా డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి మేడం దీని గురించి చెప్పండి ఎందువల్ల ఇది అడ్వాన్స్మెంట్ ఏంటి అనేది వాళ్ళే అనుకుని వస్తున్నారు అంటే మీరు ఒకసారి చూడండి డెంటల్ ఇంప్లాంట్స్ అనేది ఎంత ఫెమిలియర్ అయిపోయింది ఎంత ఈజీ అయిపోయింది ఎందువల్ల అంటే అవి మన పళ్ళు ఊడిపోయినప్పుడు ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టుకోవడానికి ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీయే డెంటల్ ఇంప్లాంట్స్ అంటే మన పళ్ళు ఎప్పుడు పుచ్చిపోతాయి లూజ్ అయిపోతాయి విరిగిపోతాయి యాక్సిడెంట్స్లో ఇలా ఏ కారణం వలన వయసురీత్యా కానీ మన పళ్ళు ఊడిపోయినాయి అనుకోండి బై డిఫాల్ట్ మనం రీప్లేస్ చేసుకోవాలి దాన్ని ఆర్టిఫిషియల్ టీత్ అయితే ఒకప్పుడు ఏంటి ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టుకోవాలి అంటే ముందు వెనక సపోర్ట్గా తీసుకుని బ్రిడ్జ్ కన్వెన్షనల్ మెథడ్ పెట్టుకోవాల్సి వచ్చేది కానీ ఇక్కడ మనకి ఆలోచిస్తే ఏంటంటే చాలామందికి ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం ఎందువల్ల ముందు వెనక సపోర్ట్గా పన్ను ఉండాలి అలా లేని పరిస్థితుల్లో ఇంకా లైఫ్లో వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు వచ్చేవి కాదు లేదా ముందు వెనక పన్ను సపోర్ట్గా తీసుకుని పెట్టినా ఆ సపోర్ట్గా తీసుకున్న పళ్ళు పాడైపోయినాయి అనుకోండి మళ్ళీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోలేని పరిస్థితి వచ్చేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఒక్క పన్ను లేకపోతే పన్ను రీప్లేస్ చేయడానికి ఫ్రంట్ అండ్ బ్యాక్ టీత్ని పాడు చేయడం అంటే దాన్ని సపోర్ట్గా తీసుకుని వాటిని కూడా ట్రీట్మెంట్లో ఇన్వాల్వ్ చేయడం చాలామందికి అది మ్యాక్సిమం 95% టు 99% క్లయింటైల్కి నచ్చదు కానీ అలానైతేనే ఫిక్స్డ్ పళ్ళు వచ్చేవి చూడండి ఎన్ని డిసడ్వాంటేజెస్ వాటిలన్నిటిని అధిగమిస్తూ మనకి ఎక్కడైతే పన్ను లేదో అక్కడ నేరుగా ఒక చిన్న పంటి వేరుకి బదులుగా ఒక స్క్రూ మాదిరి ఉంటుంది అంటే మనకి చెప్పడానికి వీలుగా ఉంటుందని స్క్రూ వాడడం కానీ పంటి వేరు బదులుగా ఒక ఆర్టిఫిషియల్ రూట్ ఫామ్ లాంటిది పెట్టేసి అచ్చులు తీసుకొని మరుసటి రోజు కల్లా మీకు ఫిక్స్డ్ పన్ను పెట్టేస్తున్నాం అదే డెంటల్ ఇంప్లాంట్ అంటే నేను చెప్పడానికి ఎంత ఈజీగా మీకు చెప్తున్నానో చేయడం కూడా అంతే సింపుల్గా చేస్తాం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి మనం డెంటల్ ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం సో దిస్ ఇస్ అందుకే దీన్ని చాలా అడ్వాన్స్డ్ ఎందుకంటే మన పక్క పళ్ళ సపోర్ట్ అక్కర్లేదు పంటి వేరుకి బదులుగా వేరులాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి మన ఎముక కూడా అరిగిపోకుండా మనకి హెల్ప్ చేస్తుంది మూడోది ఫిక్స్డ్ పద్ధతుల్లో కేవలం 2 సిట్టింగ్స్లో పళ్ళు వస్తాయి అందువల్ల దీన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటారు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ప్రతి ఒక్కరికి ఈజీగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం